నమస్తే. శ్రీ భగవాన్ బోధనని విందాము. సమస్త అస్తిత్వాల యొక్క నిజమైన స్వభావాన్ని జాగృతం చేసేదే ఏకత్వం. ప్రస్తుతం మలేషియాలో ఉన్న గుగోవాన్కు చెందిన అబ్దేష్ ఉపాధ్యాయ్ గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. 74,000 దీక్షాయజ్ఞంలో పాల్గొన్న తరువాత నా అంతర్గత స్థితిలో చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు ఆఫీసులో, ఇంట్లో, స్నేహితులతో అయినా చిన్న చిన్న విషయాలకు చిరాకు పడేవాడిని. 74,000 ముక్తి దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి నాలో చికాకు, కోపం లేకుండా పోయాయి. అంతేకాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులను స్వీకరించటం పెరిగింది. మనం ఒకరి నుంచి మరొకరు వేరు కాదు అని, అంతేకాక చాలా సహసంబంధం ఉంది. ఇది వేరొకరు చేస్తున్నట్లు అనిపించడం లేదు. బదులుగా అవతలి వారు నాలో భాగంగాను, వారు నాకు విస్తరణగాను అనిపిస్తున్నది. చాలా ప్రశాంతత ఉంది. ఇప్పుడు మనస్సు ఏమాత్రము కలత చెందడం లేదు. ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. ఆలోచనలు ఉన్నప్పుడు కంగారు కానీ వాటిలో కూరుకుపోవడం కానీ లేదు. నేను చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతమైన స్థితిలో ఉన్నాను. నేను గమనించిన మరొక మార్పు ఏమిటంటే, నేను ఎవరినైనా చూసినప్పుడు వారు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులు అయినా వారి పట్ల సహజమైన ప్రేమ ఉద్భవిస్తున్నది. ఈ ప్రేమ మనుషులకు మాత్రమే అని కాదు, మొక్కలను చూసినా, జంతువులను చూసినా, పక్షిని చూసినా ప్రతి ఒక్కరి పట్ల నాకు సహజమైన ప్రేమ ఉంటున్నది. నేను భగవత్ సాక్షాత్కార ప్రక్రియలో పాల్గొనడం ప్రారంభించినప్పటి నుండి నాలో శ్రీ పరంజ్యోతి యొక్క గొప్ప దైవిక ఉనికిని అనుభవిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి ఎళ్లవేళలా నా వెంటే ఉన్నట్లు అనిపిస్తున్నది. శరీరం చాలా తేలికగా ఉంటున్నది, చాలా ప్రాణశక్తి ఉన్నది, మరియు మనస్సు యొక్క సంభాషణ పూర్తిగా ఆగిపోయింది. ఇంతకుముందు నేను ఒక వ్యక్తిని చూసేటప్పుడు మనస్సు వ్యాఖ్యానించడము, సంభాషించడము లేదా ఏదైనా తీర్పు ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. నేను ఏ పని చేస్తున్నా ఏకాగ్రత మరియు పూర్తి స్పష్టతతో చేయగలుగుతున్నాను. జీవితం ఉత్సాహం, జీవంతో నిండి ఉన్నది. ఇంత అద్భుతమైన స్థితిని నాకు ప్రసాదించినందుకు శ్రీ పరంజ్యోతి పాదపద్మాలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.